ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ 035G రీసెంట్గా ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో అని చెప్పి ఫోన్ తీసుకొచ్చింది 20,000 రూపాయల లోపు. అది సూపర్ హిట్ అయింది ఫోన్, అది చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు దాని మీద. అండ్ ఈ ఫోన్ కూడా మీకు బడ్జెట్ లో తీసుకురావచ్చు, వాల్యూ ఫోన్ అనే కేటగిరీ కిందకు వస్తుంది. వీళ్ళు చెప్తున్నాను పక్కన 25,000 రూపాయల లోపు తీసుకొస్తాం అని చెప్పేసి ఫోన్ చెప్తున్నారు వీళ్ళు. దీని గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు అని కామెంట్ సెక్షన్ లో, ఇన్ఫినిక్స్ 030 అన్బాక్సింగ్ అని. సో ఈ వీడియోలో మీరు ఇన్ఫినిక్స్ 030 అన్బాక్సింగ్ చూస్తారు, దాని ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది ఇవన్నీ చూద్దాం. ఈ ఫోన్ నాకు యూజ్ చేయడానికి ఎక్కువ టైం కూడా దొరకలేదు. ఒకవేళ ఫోన్ ఫుల్ రివ్యూ మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఒకవేళ 5 లక్షల వ్యూస్ పైన చూస్తే వీడియో ఈ అన్బాక్సింగ్ వీడియోని, అప్పుడు దీన్ని ఫుల్ రివ్యూ వర్క్ చేస్తాను నేను. అండ్ ఈ ఫోన్ బాక్స్ కూడా చూస్తే మీకు చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ చూస్తే ఫ్రంట్ మీరు బాక్స్ మీద చూస్తే 50 MP AF అండ్ ఆటో ఫోకస్ ఫ్రంట్ కెమెరా, వ్లాగింగ్ కెమెరా అన్నట్లు మెన్షన్ చేస్తున్నారు. ఫ్రంట్ మీకు 50 MP కెమెరా ఉంటుంది, 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూస్తే మీకు సర్టిఫికేషన్స్ కూడా వీళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు. టీవీ సర్టిఫికేషన్ చూడొచ్చు మీకు, బ్లూ లైట్ కి పొందింది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా పొందింది. అండ్ టాప్ లో మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయి. దీనిలో మీకు ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 6.78 ఇంచ్ డిస్ప్లే. ఇది 144G రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ప్రాసెసర్ కూడా చూడొచ్చు, ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ 108 MP మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ తో వస్తుంది. అండ్ 13 MP వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇంకో కెమెరా కూడా ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సర్. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు 50 MP కెమెరా ఉంది. ఇది బేస్ మోడల్ మీకు 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు వర్చువల్ ర్యామ్ గురించి కూడా వీళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు. 5G బ్యాండ్స్ కూడా మొత్తం డీటెయిల్ స్పెసిఫికేషన్ మెన్షన్ చేశారు. 14 5G బ్యాండ్ సపోర్ట్ తో వస్తుంది మీకు. 68W సూపర్ చార్జ్ సపోర్ట్ తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. అండ్ మాక్సిమం స్పెసిఫికేషన్ ఇక్కడే కనిపిస్తున్నాయి మీకు. అండ్ ఇక ఫోన్ రైట్ సైడ్ చూస్తే మీకు వారంటీ ఓన్లీ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. అండ్ దీని వారంటీ మీరు ఇండియాలోనే క్లెయిమ్ చేసుకోగలరు. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే, బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్ తో పాటు స్క్రీన్ గార్డ్ ఇస్తున్నారు. స్క్రీన్ గార్డ్ మీ ఫోన్ కి ప్రీ అప్లైడ్ రావట్లేదు, సపరేట్ ఇస్తున్నారు. దీంతో పాటు క్లియర్ కేస్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ చార్జర్ వచ్చేసరికి మీకు 68W చార్జర్ అడాప్టర్ అండ్ టైప్ సి కేబుల్, ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం ఫోన్ చూస్తే మాత్రం ఫోన్ మీకు ఫస్ట్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకోగానే మీకు చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మీకు బ్యాక్ సైడ్ టచ్ చేయగానే మీకు ఇది లెదర్ ఫినిష్లో వస్తుంది, మీకు వెగాన్ లెదర్ ఫినిష్లో వస్తుంది. ఇంకో మోడల్ కూడా ఉంటుంది, మీకు గ్లాస్ బ్యాక్ కావాలనుకుంటే గ్లాస్ బ్యాక్ మోడల్ కూడా ఉంటుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ మోడల్ మీరు తీసుకుంటే ఈ ఫోన్ అయితే మీకు బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్తో వస్తుంది, ఫ్రంట్ వచ్చేసరికి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వస్తుంది. సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్ తో తయారు చేశారు. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ, ఇన్ హ్యాండ్ ఫీల్, ఈ ఫోన్ మీకు చేతిలో పట్టుకున్నప్పుడు కొద్దిగా ప్రీమియం అయితే అనిపిస్తుంది. ఇంకా ఫిజికల్ వైర్ గురించి మాట్లాడుకుంటే మొత్తం దీనిలో మీకు సిమ్ స్లాట్ వచ్చేసరికి ట్రిపుల్ స్లాట్ కాదు, నార్మల్ డ్యూయల్ సిమ్ స్లాట్ అనమాట. ఒకేసారి మీరు 2 SIM కార్డులు పెట్టుకోవచ్చు, అంతే, 2 5G సిమ్లు పెట్టుకోవచ్చు. టైప్ సి పోర్ట్ తో వస్తుంది. 3.5 ఫోన్ జాక్ అయితే లేదు, స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. అండ్ ఫ్లాష్ చూస్తే మీకు 4 ఫ్లాష్లు కనిపిస్తున్నాయి, క్వాడ్ ఫ్లాష్ తో వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే OIS అల్ట్రా క్లియర్ లెన్స్ అని చెప్పేసి ఇక్కడ బ్రాండింగ్ వేశారు వీళ్ళు. అండ్ ప్లేట్ కూడా డిఫరెంట్ ఉంది, కంప్లీట్ ఒక ప్లేట్ వేసేసి దాన్ని డిజైన్ ఫినిషింగ్ మాత్రం బాగుంది ఫోన్. అండ్ బాటమ్ లో 0 అని చెప్పేసి బ్రాండ్ నేమ్ మెన్షన్ చేశారు. దీనిలో నెక్స్ట్ ఇంకా డిస్ప్లే హైలైట్. డిస్ప్లే మీకు కర్వ్ డిస్ప్లే, ఇది 6.78 ఇంచ్ డిస్ప్లే అండ్ 144G రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఆ ప్రైస్ లో మీకు ఆ సెగ్మెంట్ లో మీకు ఈ ఫోన్ లో మీకు 144G రిఫ్రెష్ రేట్ ఉండేది. సెటింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, సెటింగ్స్ లో మీకు డిస్ప్లే సెటింగ్స్ లో రిఫ్రెష్ రేట్ లోకి వెళ్ళారనుకోండి, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇక్కడ చూస్తే మీకు 140, 120, 60 మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఆటో స్విచ్ కూడా పెట్టుకోవచ్చు, మీరు చేసే పని బట్టి అది అడ్జస్ట్ చేసుకుంటుంది. ఈ డిస్ప్లే మీకు 10-bit ప్యానల్ L1 సపోర్ట్ తో కూడా వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. HDR సపోర్ట్ అయితే లేదు, అంటే మీరు నెట్ఫ్లిక్స్ HDR లో చూడడానికి అయితే లేదు. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ విషయానికి వస్తే మీకు 950 nits బ్రైట్నెస్ తో వస్తుంది. సో అంత సూపర్ అయితే మీకు కనిపించదు సన్లైట్ లో మీరు తీసుకెళ్తే, ఇది కొద్దిగా ఎక్కువ ఇస్తే బాగుండేది. అండ్ ఓవరాల్ అయితే మాత్రం మీకు డిస్ప్లే ఒకవేళ మూవీస్ ఇట్లా చూడడానికి మీకు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు, స్పీకర్స్ మీకు లౌడ్ ఉన్నాయి. దీనిలో మీకు DTS సౌండ్ ఉంది, హైరేజ్ ఆడియో సపోర్ట్ తో కూడా వస్తుంది. 3.5 ఫోన్ జాక్ అయితే లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మీకు 6 నామీటర్ కంపెనీ లైన్ ప్రాసెసర్, 14 5G బ్యాండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ మీరు స్నాప్ డ్రాగన్ తో కంపేర్ చేస్తే 870 ప్రాసెసర్ ఉంది, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది BGMI మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60fps హ్యాండిల్ చేయగలదు. గేమింగ్ లో మీకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు వాయిస్ చేంజ్ చేయొచ్చు. అండ్ బటన్స్ ఉన్నాయి, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ మీరు మ్యాప్ చేసుకోవచ్చు ఫైర్ చేయడానికి, వాటికి అంత యూజ్ అయితే ఉండవు. మీకు చాలా మంది హీటింగ్ గురించి ఆలోచిస్తారు, ఎందుకంటే 8020 H40 లో చూసారు మీరు చాలా హీట్ అయింది ఫోన్. అది దీనిలో ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడిన తర్వాత నేను నోటీస్ చేసిన టెంపరేచర్ 43.6,
సో మరి ఓవర్ హీట్ అయితే అవ్వట్లేదు. దీనిలో కూలింగ్ సిస్టమ్ బెటర్గా ఇంప్లిమెంట్ చేశారు. 11 లేయర్ వేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. సో 3100 mm స్క్వేర్ ఏరియా. సో మీకు అంత ఓవర్ హీటింగ్ అయితే ఏమి అవ్వట్లేదు. ఫోన్ అయితే వామ్ అవుతుంది, ఎందుకంటే బ్యాక్ లెదర్ ఫినిష్లో ఉంది. ఫోన్ పట్టుకున్నప్పుడు మీరు ఎక్కువసేపు గేమ్ ఆడుతున్నప్పుడు వామ్ అనిపిస్తుంది. ఇంకా కంప్లీట్గా చెక్ చేస్తాం, ఇంకా డీప్గా చెక్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా దీనిలో మీకు 8 GB ర్యామ్, 256 GB అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. LPDDR4X ర్యామ్, స్టోరేజ్ UFS 3.1 వస్తుంది, ఫాస్ట్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది. 8 GB ర్యామ్కి ఇంకొక 8 GB వర్చువల్ ర్యామ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో మోడల్ వస్తే 12 GB ర్యామ్, 256 GB మోడల్. 12 GB ర్యామ్కి వచ్చేసరికి 9 GB వరకు మీరు వర్చువల్గా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మీకు నార్మల్ ర్యామే సరిపోద్దు, వర్చువల్ ర్యామ్ పెద్ద నాకే తెలిసి మీకు ఉపయోగం ఉండదు. నార్మల్ ర్యామే మీకు అండ్ ఆఫ్. ఇంకా కెమెరా విషయానికి వస్తే కెమెరా కూడా దీనిలో మీకు ఫ్రంట్ 50 MP కెమెరా ఇచ్చారు, 4K 60fps రికార్డింగ్ చేయొచ్చు. బ్యాక్ 108 MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 13 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది అండ్ 2 MP డెప్త్ సెన్సార్ ఉంది. అండ్ కెమెరా కూడా మీకు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కలర్స్ బాగా వస్తున్నాయి, డీటెయిల్స్ కూడా బాగానే వస్తున్నాయి. 108 MP బ్యాక్ కెమెరా శాంపిల్స్ ఇవి. డైనమిక్ రేంజ్ కూడా బాగుంది, ఇక్కడ చూడొచ్చు రాకీ షాట్. బ్యాక్గ్రౌండ్ స్కై కానీ చెట్లు కానీ బిల్డింగ్ కానీ నీట్గా వచ్చినాయి మనకి, బాగా వస్తుంది. డైనమిక్ రేంజ్ అయితే బాగుంది అండ్ కలర్స్ కూడా బాగున్నాయి. కొన్ని షార్ట్స్ మీరు చూడొచ్చు ఈ కెమెరాతో తీసినవి. అండ్ లో లైట్లో కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది, లైటింగ్ బాగుంటే మీకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మరీ లో లైట్కి అయితే కొద్దిగా సాఫ్ట్ అయితే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి, హెచ్డి డిటెక్షన్ కూడా బాగుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా వచ్చిపోయి, వైడ్ యాంగిల్ 13 MP కెమెరా మీరు నార్మల్ 8 MP కంపేర్ చేస్తే బాగానే పర్ఫామ్ చేస్తుంది. మీకు లైటింగ్ బాగుండాలి, లైటింగ్ మరీ లో లైట్కి వెళ్తే మాత్రం అంత ఎక్స్పెక్ట్ చేయగలను 13 MP నుంచి. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 50 MP కెమెరా ఉంది, 50 MP కెమెరా కాబట్టి మీకు మరీ నాకు అంత షార్ప్ అయితే అనిపించట్లేదు, కొద్దిగా సాఫ్ట్ చేస్తుంది ఇమేజ్ని. జూమ్ చేసి చూస్తే మాత్రం డీటెయిల్స్ అయితే బాగానే అనిపిస్తున్నాయి. అండ్ దీనిలో మీకు 50 MP మోడ్ కూడా ఉంటుంది, మీరు ఫ్రంట్ కెమెరాలో 50 MP మోడ్ కూడా యూజ్ చేయొచ్చు కొద్దిగా డీటెయిల్స్ ఇంకా బెటర్ కావాలనుకుంటే. అండ్ ఇంకా మీకు పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ మీకు ఎడ్జ్ డిటెక్షన్ బాగానే ఉంది, మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ ఫ్రంట్ మీరు నైట్ టైమ్ ఫొటోస్ తీసేటప్పుడు మీకు లైటింగ్ తక్కువ ఉందనుకోండి, ఫ్రంట్ ఫ్లాష్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో మీకు ఫ్లాష్ ఉంటుంది ఫ్రంట్, మీకు నార్మల్ ఫ్లాష్ ఆన్కి ఆఫ్కి డిఫరెన్స్ చూడొచ్చు. సో ఫ్రంట్ మీరు యూజ్ చేసుకోవాలి లో లైట్లో, మరీ లో లైట్లో ఒకవేళ మీరు సినిమాకి వెళ్ళారు అట్లాంటి సిచ్యువేషన్లో ఫ్రంట్ మీరు సెల్ఫీ దిగాలనుకుంటే మీకు ఈ ఫ్లాష్ ఉపయోగపడుతుంది. దీనిలో స్కై షాప్ అని చెప్పి ఫీచర్ ఉంటుంది, మనకి స్కైని డిటెక్ట్ చేసి స్కైని రకరకాలుగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మీరు 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు, ఒక శాంపిల్ చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇది 4K 60fps రికార్డ్ చేస్తున్న ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు మీరు. ఒకవేళ మీరు బ్లాగ్స్ ఇలాంటి రికార్డ్ చేయాలనుకుంటే 4K 60 రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుందో, అండ్ నడుస్తుందో స్టెబిలైజేషన్ కూడా చూడండి. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఒక మీకు స్టెబిలేషన్ కావాలనుకోండి, ఫ్రంట్ 1080p ఉంది, అది కూడా చూడండి. కాకపోతే EIS కాబట్టి కొద్ది క్రాప్ అవుతుంది. ఒకవేళ మీకు స్టెబిలేషన్ ఆన్ చేసుకోవాలనుకోండి 1080p 30fps స్టెబిలేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు స్టెబిలేషన్ చూడొచ్చు, ఇందాక దాంతో కంపేర్ చేస్తుంది స్టెబిలేషన్ అయితే ఇప్పుడు మీకు బెటర్ అయితే ఉంటుంది. కాకపోతే వీడియో కొద్ది క్రాప్ అవుతుంది, EIS ఎనబుల్ అవుతుంది కాబట్టి అంత వైడ్ అయితే అనిపించదు. బ్యాక్ కెమెరా వచ్చేసి 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు, ఒకసారి అది కూడా చూడండి. వీడియో నేను బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను, మాక్సిమం 4K 60fps రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు, బ్యాక్ కెమెరా అది ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, కొద్దిగా దూరంగా ఉంది ఫోన్ నాకు, ఒక 1 ft దూరంగా ఉంది. ఇక్కడ ఆడియో క్వాలిటీ చూడొచ్చు. ఒకవేళ స్టెబిలేషన్ కావాలనుకుంటే మీకు 1080p 30fps ఉంది. 4Kలో మీకు నార్మల్ నడుస్తుంటే ఓకే, కానీ పరిగెడితే మాత్రం అంత ఉండదు. మీరు పరిగెట్టాలనుకుంటే మాత్రం 1080p 30fps మీకు EIS OIS రెండు ఇంప్లిమెంట్ అయితే మీకు స్టేబుల్గా ఉంటుంది. బొకే వీడియో కూడా ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ వీడియో యూస్ చేసి మీరు 1080p బొకే వీడియో రికార్డ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి మీరు వీడియో రికార్డ్ చేయాలని రికార్డ్ చేయొచ్చు 1080p. స్లో మోషన్ వీడియో మీకు ఫ్రంట్ బ్యాక్ రెండింటికి ఉంది, 1080p 120fps మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్ కెమెరా ఫస్ట్ ఇంప్రెషన్ బాగా అనిపించింది, ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి, ముఖ్యంగా ఫ్రంట్లో మీకు 4K అవన్నీ చాలా అడిషనల్ ఫీచర్స్ మీకు ఆ ప్రైస్లో అన్ని దొరకవు. సో ఫీచర్స్ మనకి బాగా అనిపించినాయి, ఇంకా డీప్గా చెక్ చేయాలి, చెక్ చేసి మళ్ళీ మీకు రివ్యూలు అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా ఫుల్ వర్కింగ్లో మీరు యూజ్ చేయొచ్చు మ్యాక్సిమం యూజర్స్ అయితే. అండ్ ఛార్జింగ్ కూడా ఫాస్ట్ అవుతుంది మీకు, 80% ఛార్జింగ్ మీరు 30 నిమిషాలు ఛార్జింగ్ పెట్టచ్చు, అరగంటలో 80% ఛార్జింగ్ పెట్టచ్చు. ఇది 68 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, బాక్స్లో మీకు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఛార్జింగ్ పరంగా ఇది మీకు టీవీ ర్యాన్ సర్టిఫికేషన్ కూడా పొందింది, సేఫ్ ఛార్జింగ్ది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు XOS 13 మీద రన్ అవుతుంది, Android 13 వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. 1 year ఆండ్రాయిడ్ అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు, అండ్ 2 year సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు. ఇదే నాకు నచ్చింది, 1 year అని చెప్తున్నారు, గ్యారంటీ 1 year ఇస్తున్నారు. తర్వాత చెప్తా అంటున్నారు 1 year అయిన తర్వాత Android 15 వస్తుంది కదా, 15 వచ్చిన తర్వాత ఇది కంపాటిబిలిటీ అని చెక్ చేసుకో మళ్ళీ అప్డేట్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ఫినిక్స్ GT 10 Pro కూడా అదే చెప్పారు వీళ్ళు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు ఆల్మోస్ట్ క్లీన్ అయితే ఉంది, వీలై కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ వీషాప్ లేయర్ అని కొన్ని యాప్స్ వీలై అయితే ఉన్నాయి, థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఏమి లేవు. కాల్ కేర్ అనే యాప్ ఉంటుంది, ఇది మీకు సర్వీస్కి ఉపయోగపడుతుంది. అండ్ UI అయితే మీకు ఎక్స్పీరియన్స్ క్లీన్ అయితే ఉంటుంది, అండ్
యువైలో మీకు చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇవి కస్టమ్వే కాబట్టి మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి అయితే వినిపించదు. యాప్ లాక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, యాప్ని క్లోన్ చేసుకోవచ్చు, వాట్సాప్ ఫేస్బుక్లో రెండు ఆడుకోవచ్చు ఒకేసారి, రెండు వాట్సాప్ రెండు ఫేస్బుక్లో, ఇట్లాంటివన్నీ మీకు ఉంటాయి. అండ్ దీనిలో బాగా నచ్చింది నాకు వాట్సాప్ సంబంధించి కొన్ని ఫీచర్స్ అంటే సోషల్ టర్బో అని చెప్పేసి దీనిలో మీకు దీని షార్ట్ వీడియో కూడా చేశాను నేను. దీనిలో వాట్సాప్ కాల్ రికార్డ్ చేయొచ్చు మీరు, అండ్ వాట్సాప్లో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు మీ ఫేస్కి మేకప్ వేస్తుంది. అండ్ ఇంకా మీకు వాట్సాప్లో పీక్ మోడ్ అని ఉంటుంది, మీరు వాళ్ళ బ్లూటిక్ మార్క్ రాకుండా వాళ్ళు పెట్టిన మెసేజ్లు మీరు చూడవచ్చు ఇక్కడ. అండ్ ఇంకా వాట్సాప్లో వాయిస్ చేంజ్ కూడా చేయొచ్చు, మీరు వాట్సాప్ కాల్ మాట్లాడేటప్పుడు అవతరాలకు మీ వాయిస్ డిఫరెంట్గా వినిపిస్తూ ఉంటుంది. ఇట్లా మీకు యూఐలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి దీనిలో మీకు కస్టమ్ ఇవే కాబట్టి. అండ్ దీనిలో మీకు అడిషనల్ ఫీచర్స్ వచ్చేసరికి ఎన్ఎఫ్సీ కూడా ఇచ్చారు, ఎన్ఎఫ్సీ ఏం తీసేయలేదు. అండ్ వైఫై 6 సపోర్ట్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు సర్వీస్ విషయానికి వస్తే మాత్రం మీకు కాల్ కేర్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిలో దీని సర్వీస్ అయితే చేస్తారు. దగ్గర దగ్గర మీకు 1186 సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి, సో వాటిలో మీరు ఎక్కడైనా కానీ ఈ ఫోన్ సర్వీస్ చేయించుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఈ ఫోన్ ప్రైస్ గురించి అయితే ఏమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు ప్రస్తుతం నేను రికార్డ్ చేసే టైంకి. అండ్ ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 25,000 రూపాయల లోపు తీసుకొస్తామని చెప్తున్నారు. ఆఫర్స్ అన్ని కలుపుకొని 22 ఆ రేంజ్కి వచ్చాయని చెప్పలేము. 25,000 రూపాయలకి వచ్చినా కానీ ఆ ప్రైస్కి మీకు 25,000 రూపాయలు వర్త్ ఫోన్ ఇది. కానీ నాకు తెలిసి ఇంకా తక్కువకే వీళ్ళు తీసుకొని వస్తారు ఇన్ఫినిక్స్, కాబట్టి మీకు 23,000 ఆ రేంజ్ కూడా తీసుకురావచ్చు, 22,000 అట్లా. మరి చూడాలి ఎంత ప్రైస్లో ఎగ్జాక్ట్గా దీన్ని తీసుకొని వస్తారో. ఇది మీకు September 2 అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు, ఆ రోజు కంప్లీట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా ఇన్ఫినిక్స్ 030 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. అయితే ఫోన్ అయితే బాగా అనిపించింది నాకు ఆ బడ్జెట్కి. ఫోన్ ఇంకా నేను కంప్లీట్ డీప్గా చెక్ చేసి రివ్యూ కూడా చేస్తాను. ఇవి అన్బాక్సింగ్ కూడా మీకు నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.